రామ్. మ్యామ్. అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కావాలనే గుద్దారు కదా? లేదే. హాయ్. కావాలనే కదా గుద్దావు? అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్ లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్ గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నారా? ఏం డ్రైవర్ ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరు బోద్దని ప్రచారం చేస్తారు. మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి, మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాకార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. ఓకేనా? హలో, డామ్ ఇట్. దియా, దియా, నువ్వే వచ్చేసావా? రే బుర్ర తక్కు మామయ్య, ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఏదో తప్పు సరిదిద్దపోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా, హిందీ మాట్లాడరాదా నీకు? అయ్యో, హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం. బుద్ధిమాలిన వాళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు, హిందీలోనే ఏడవమనేట్టున్నారు, పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. చూడదియ్యా, నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా? నేనే పట్టించుకోలేదు. పర్లేదులే, చిన్న వయసు నుంచి కలిసి పెరిగో మావయ్యగా నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి నీకు మేనేజర్, పిఏ, డ్రైవర్, సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయే. చించావులే. యా, వీడికి కియా తప్ప ఇంకేమీ తెలిసినట్లేదే. కియా పాపా, రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే సరే, దయచేసి ఇక మీదట తెల్లారు గట్ల లేపద్దురా. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:30 ముహూర్తం, హర్షగార్డెన్ లో పెళ్లి, అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత, 8:30 లగ్నం, కరెక్టా? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. శాది రోతో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వమంగళ మాంగళ్యే పండే సర్వ మాత్ 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 మాత్. మీనాక్షి, ఇలా రావే. ఏయ్ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటికో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపిక్గా వినండి, ముందు కూర్చోండి. అరే పెళ్లి కొరక ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు, ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు. అందుకని 11:12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి పెళ్లి ఆపకండి. ఎక్కువగా లేదే నీకు, తూనే ముజే డైవోర్స్ కియా లేకిన్ ఏ మేరే బేటి హైనా. నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి, పెళ్లి జరగనివ్వండి. బయట ప్లీజ్. దో గోలీ కా పోలీస్ వాలా ముజే సమ్జాయేగా? హే.
మమ జీవన హేతున కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం సతం. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకుని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది మూడోసారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీసు ఆయన మీద పడగానే నాకెందుకో ఉద్వేగం, ఆవేశం, కోపం. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ల నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయించున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా. మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ కి రామ్, వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఫోన్ విశ్వనాథ్ కి. మీరెవరు? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి, హియర్ రామస్వామి. మంత్రికి వరా. ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. అది పార్టీ ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సింది కాదు. కొంచెం వెయిట్ చేయండి. 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పణంగా తీసుకొచ్చా కదా, ఇప్పుడు ఏంటి? కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా? మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు. లేదో ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తల లెక్క చూపించని అనామత డబ్బును 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం.